ఆ జిల్లా ఎంపీ అరవింద్ ఆయన బట్టబాజ్ ఎంపీ ఆ ఎంపీ అరవింద్ ను అడ్డుకుంటే రైతులు ఆయన కొత్తగా అడ్డుకోలే వాస్తవంగా మెట్పెల్లి కొరుట్ల బాలకొండ నియోజకవర్గంలో తాళరాంపూర్ లో నిజామాబాద్ రూరల్ గన్నారం విలేజ్ లో నిజామాబాద్ అర్బన్ లో బోధన్ లో ఇప్పటికి 7 సార్లు అడ్డుకున్నారండి ఎందుకంటే ఆయన ఎలక్షన్ సమయంలో ఒక బాండ్ పేపర్ రాసిచ్చింది చాలా సార్లు చూపించిన బాండ్ పేపర్ బాండ్ పేపర్ రాసిచ్చి నేను గనుక ఎన్నికల గెలిచిన వెంటనే పాస్పోర్ట్ తీసుకొస్తా ఒకవేళ తీసుకురాకపోతే నేను వెంటనే రాజీనామా చేసి పసుపు ఉద్యమంలో మీతో పాటు కూర్చుంటా అని చెప్పింది గడిచిన 2.5 సంవత్సరాల నుంచి రైతులు ఎక్కడికక్కడ అడ్డగిస్తూ ఏమయ్యా ఎంపీ గారు నిన్ను నమ్ముకొని నిన్ను గెలిపించాం నువ్వు రాసిచ్చిన బాండ్ పేపర్ ఎక్కడ పోయిందయ్యా నువ్వు మరి ఇది బాండ్ పేపర్ అని మళ్ళీ ఒకసారి ఎందుకంటే ఇది లైఫ్ టైం చూపిస్తాం కెమెరామెన్లు బోర్ కావద్దు మీడియా మిత్రులు కూడా ఏంది సార్ మీరు 10 సార్లు చూపిస్తారంటే ఆయన జీవితం ఉన్న రోజు చూపిస్తాం ఇది ఓడిపోయేదాకా ఇంకో 2 సంవత్సరాలు అయితే ఓడిపోతాడు అప్పుడు పక్కన పడేస్తాం ఇది బాండ్ పేపర్ దగ్గర నుంచి కనబడ్డదా మిత్రులకు ఈ బాండ్ పేపర్ లో ఆయన రాసిచ్చిను నిజామాబాద్ పార్లమెంట్ పరిధి ప్రాంత రైతన్నలకు సవినయంగా నమస్కరించి తెలియజేస్తున్నాను అరవింద్ ధర్మపురి అని నేను బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా గెలిచిన తర్వాత పసుపు బోర్డును కానీ పసుపుకు ఎర్రజొన్నకు మద్దతు ధరను కానీ తీసుకురాలేని పక్షంలో నా పదవికి రాజీనామా చేసి రైతు ప్రజా ఉద్యమంలో పాల్గొంటానన్నాడు బిడ్డ మరి 2.5 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నావు మేము కూడా సమయం ఇచ్చినాం రాజకీయంలో అంటే చెప్పిన హామీలు నెరవేరాలంటే కొద్ది సమయం పడుతుంది కేసీఆర్ గారు కూడా చాలా హామీలు ఇచ్చారు 99% నెరవేర్చారు వారిని కూడా చూశాం 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశాం మరి నువ్వు ఈ పాస్పోర్ట్ తీసుకురా అని ఆర్మూరు రైతులు రైతులంటే ఆర్మూరులో 95% రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడతారు అత్యధిక రైతులు ఉన్న ప్రాంతం ఆర్మూరు ప్రాంతం అసలు ఉద్యమం అంటేనే 1983 నుంచి మా వీజీ గౌడ్ గారు సీనియర్ నాయకులు వారు నేను పుట్టినప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు వారికి తెలుసు ఆర్మూరు రైతుల గురించి అంకాపూర్ రైతుల గురించి అట్లాంటి రైతుల దగ్గరికి వచ్చి శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తామని ప్లే కార్డులు పట్టుకొని బాండ్ పేపర్ పెట్టుకొని కూర్చున్నారు అట్లాంటి రైతులను రెచ్చగొడుతూ వీళ్ళు ఎట్లా కొడతారు రెచ్చగొడతారు మీ అందరికి తెలుసు అట్లాంటి రైతులను రెచ్చగొడుతూ అరవింద్ తోపు ఆపే దమ్ము ఎవరికుంది అని రైతులకు వాట్సాప్ యూనివర్సిటీలో పెడతారు అరవింద్ ఆపే దమ్ము ఆర్మూర్ రైతులకు ఉందా అని రెచ్చగొట్టారు రెచ్చగొట్టిన వేళలా రైతులు ఊరికిచ్చి కొడితే నిన్న ఈ పోటుగాడు పోయిండు ఈ బండి ఆ గుండుగాడికి బండిగాడు ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు దుష్ట చతుష్టులు వేరు 4 ఒకటి అరవింద్ దుర్యోధనుడు దుశ్శాసనుడు శకుని కర్ణుడు 4 లెక్క దుష్ట చతుష్టులు ఈ 4 పోయి మళ్ళా నందిపేట్ల పరామర్శిస్తా అరవింద్ను బాగా ఉరికిచ్చిరు పాపం 6 రైతులు అని అంటే మేమనుకున్న మా రైతులకు కూడా చెప్పినాం అయ్యా శాంతియుతంగా ఉన్నాం 21 సంవత్సరాలు ఉద్యమంలో పాల్గొన్నాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మన ముఖ్యమంత్రి గారు ఈ సంస్కృతి మనకు ఎప్పుడు నేర్పలేదు మనం ఓపిక చూద్దామంటే అక్కడ పరామర్శించడానికి పోయి రైతులను ఎవ్వరు ఒక మాట కూడా అక్కడ పోయి మాట్లాడలేదు మాట్లాడకుండా రైతులను పరామర్శించలేడు రైతులు అసలు ఈ సమస్య ఎందుకు జరిగింది పసుపు రైతులు ఎందుకు మా అరవింద్ను ఉరికించారు బాండ్ పేపర్ మీద మాట్లాడతారని చెప్పి 6 రైతులు చూసిరు అక్కడ పోయి మళ్ళా ఆయన మాట్లాడతాడు ఖలిస్తాన్ ఉగ్రవాదుల్లాగా 6 రైతులను పోల్చి అసలు దేశద్రోహులే అసలు ఉగ్రవాదులే బీజేపీ నాయకులు దుష్ట చతుష్టులు దుశ్శాసనుడు దుర్యోధను కర్ణుడు శకునులాగా ఈ 4 పోయారు రఘునందన్ ఒక ఆయన ఇంకొక ఆయన బండి సంజయ్ ఇంకొక ఆయన అరవింద్ ఇంకా తెర వెనుక ఉండే ఈ హైదరాబాద్ ఉంటాడు అప్పుడప్పుడు రాజోషి ఈ 4 ఈ బంగారు తెలంగాణకు దుష్ట చతుష్టులు ఈ 4 పోయి 4లో రాజోషి రాలే ఈ 3 పోయి అక్కడ రైతులను పరామర్శించిన పాలెం పోలే కేసీఆర్ యొక్క తెలంగాణలో కేసీఆర్ ఇజం నడుస్తూ ఉంది బీజేపీ దేమో గుండా ఇజం నడుస్తుంది అక్కడ పోయి కూడా రైతులను కలిస్తాను ఉగ్రవాదులు అంటారు మేము ఇప్పుడు ఈ సందర్భంగా మీడియా మిత్రులకు చెప్తున్నా అసలు ఈ దేశంలో ఉగ్రవాదుల సంస్థ ఏదనుందంటే అది భాజపా ఉగ్రవాదుల సంస్థ భారతీయ జనతా పార్టీ యొక్క ఉగ్రవాదుల కర్మాగారం వారికి మాట్లాడితే ఎలక్షన్స్ రాగానే హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే ఇక్కడ ఏది మన ఇక్కడ ఒక మాట చెప్తారు హైదరాబాద్ లో వాళ్ళు హైదరాబాద్ లో ఏమంటే సర్జికల్ స్ట్రైక్ అంటారు
ప్రజాస్వామ్యం మీద మాట్లాడితే పాకిస్తాన్ పై దాడి అని చెప్పి మాట్లాడతారు. అక్కడ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ మీద దాడి చెప్తారు, చైనా వార్ అంటారు. ఎలక్షన్స్ రాగానే నన్ను మన్మోహన్ సింగ్ గారు సుపారీ ఇచ్చారు చంపడానికి అని ప్రయత్నం చేశారని చెప్తారు. నిన్న పంజాబ్ లో వారి రైతులు స్వయంగా దేశ ప్రధానిని అరగంట నిలదీస్తే అక్కడ ఖలిస్తాన్ తీవ్రవాదులు అంటారు. ఆ ఖలిస్తాన్ తీవ్రవాదులతో ఆరుమూరు రైతులను పోలుస్తారు. ఇది బండి సంజయ్కి ఉన్న పరిజ్ఞానం. మేమంటున్నాం ఏ ఏ ఏ రోడ్డు కాడ ఆ పాట, ఎక్కడ పోతే అక్కడ ఏషమేసుడు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలుంటే రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా గడ్డం పెంచుకోవడం, ఛత్తీస్గఢ్ లో ఎన్నికలుంటే చండీగఢ్ లో ఎన్నికలుంటే అక్కడొక వేషం. నిన్న రిపబ్లిక్ డే రోజు ఒక ఎన్సీసీ క్యాడర్ లో ఆ పరేడ్ లో పాల్గొనడం, ఆ రకంగా ఏ ఊరుకోతే అది రేపు పంజాబ్లో అక్కడ అక్కడ సంస్కృతి గల బట్టలను ధరించడం, ఆ ప్రాంతంలో పంజాబ్ ప్రాంత వాసిగా ఉండడం, అక్కడ ఖలిస్తాన్ గురించి మాట్లాడడం. ఖలిస్తాన్ వల్ల నన్ను ఒక డ్రామా, వరి రైతులు అక్కడ ఆపుతా ఉంటే 700 మంది రైతులను ఖబ్రాస్థాన్కు పంపించి అదే రైతుల దగ్గరికి పోయి అక్కడ మీటింగ్ పెడితే 70,000 మంది వస్తారంటే 700 మందిని కూడా లేకపోతే అక్కడ కుర్చీలు ఖాళీగా ఉంటే అక్కడ రైతులను ఖబ్రాస్థాన్కు పంపించి ఆల్రెడీ 700 మంది రైతుల ప్రాణం తీసి అది ఖలిస్తాన్ అంటారు. వీళ్ళు హైదరాబాద్ లో సర్జికల్ స్ట్రైక్, ఆర్మూర్లో ఖలిస్తాన్ ఉగ్రవాదులు, పంజాబ్ లో ఖలిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్, చైనా వార్, ఇవి వీళ్ళ ఏజెండా. మతాల మధ్య కులాల మధ్య చెవుటం బిడ్డ మిస్టర్ బండి సంజయ్, ఆర్మూరు రైతుల పౌరుషం నీకు తెలియదు. నిన్న అక్కడ రైతులు నువ్వు వచ్చి రైతులను పరామర్శిస్తావు, రైతుల గురించి బాండ్ పేపర్ గురించి అడుగుతావు, పసుపు బోర్డు గురించి మోడీ గారి కాళ్ళు పట్టుకొని వస్తా, ఇంకా కొంత సమయం ఇచ్చి మాకు చూడండి అని చెప్పి అడుగుతారని చెప్పి మేము అన్నాం. కానీ నువ్వు ఖలిస్తాన్ టెర్రరిస్టులతో పోల్చడం దురదృష్టకరం, బాధాకరం. ఎవరైనా ఒకరోజు అన్నం పెడితే అన్నదాత సుఖీ భావ అంటారు, అట్లాంటిది మనందరికీ, మీకు మాకు మనందరికీ దేశ ప్రధానికి అన్నం పెట్టే రైతులను ఉగ్రవాదులు అన్నావు. అసలు ఉగ్రవాద సంస్థ అనే భాజపా, దానికి భాజపా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని పెట్టచ్చు. భాజపా నచ్చదు.